నందమూరి తారకరత్న కన్ను మూశాడు జనవరి ఇరవై ఏడవ తారీఖు కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం ఆ సందర్భంగా ఆయన కుప్పకూలాడు ఈ కూలటానికి కారణం అంటే ఆయనకి గుండెపోటు అనే మాట బయటకు వచ్చింది అయితే చిన్న ప్రేగుల నుంచి రక్తస్రావం జరిగేటువంటి ఒక వ్యాధి ఉంది అతనికి అనే మాట కూడా వినిపించింది ఆ టైంలో ఆయన కుప్పకూలిన తర్వాత ఆయన శరీరం నీలి రంగులోకి మారుతోంది అనే వార్త వచ్చింది అయితే ఆయన్ని వెంటనే కుప్పం హాస్పిటల్ నుంచి బెంగళూరు నారాయణ హృదయాలయా మార్చారు మార్చిన తర్వాత అక్కడ ట్రీట్మెంట్ జరుగుతోంది దాదాపుగా నందమూరి కుటుంబ సభ్యులు అందరూ వెళ్ళారు జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడు కళ్యాణ్ రామ్ వీళ్ళందరూ వెళ్ళారు వెళ్ళారు బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు మొత్తం ఆయన ఆయనే పర్యవేక్షించాడు అలాగే మృత్యుంజయ స్తోత్రం చదివారు ఆయన అక్కడ బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ తారకరత్న కోలుకుంటాడు అనేటువంటి ఒక భరోసా అభిమానులకు ఇచ్చారు ఆయన రెస్పాండ్ అవుతున్నారు అయితే ఆ రెస్పాండ్ అవ్వటం ట్రీట్మెంట్గా ఆయన రెస్పాండ్ అవుతున్న పద్ధతి చాలా నెమ్మదిగా ఉంది అని మొన్న యాక్సిడెంట్కి గురైనటువంటి రామకృష్ణ గారు నందమూరి రామకృష్ణ గారు మాట్లాడుతూ కూడా ట్రీట్మెంట్ జరుగుతోంది ఆయన రెస్పాండ్ అవుతున్నాడు కానీ ఆ రెస్పాండ్ అవుతున్న తీరు చాలా నెమ్మదిగా ఉంది అని చెప్పాడు ఆయన దాంతో అభిమానుల్లో ఆశలు ఉన్నాయి దాదాపు ఇరవై మూడు రోజులు ఆయన వెంటిలేటర్ మీద ఉన్నాడు ఇరవై మూడు రోజులుగా ఆయనకి రకరకాల పద్ధతుల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు విదేశాలకు తీసుకెళ్తారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది కానీ కుటుంబ సభ్యులు కాదన్నారు విదేశాలకు తీసుకెళ్లేటువంటి ఆలోచన లేదు అవసరమైతే విదేశాల నుంచి వైద్య నిపుణులను పిలిపించి ఇక్కడే వైద్యం చేయిస్తామని చెప్పారు తారకరత్న నందమూరి తారక రామారావు గారి మనవడు రామారావు గారి ఐదో కుమారుడు అయినటువంటి మోహన్ కృష్ణ గారి కుమారుడు మోహన్ కృష్ణ చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి ఆయన రామారావు గారి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక డిఓపి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఆయన చిన్నతనంలోనే ఆయనకి కెమెరా మీద ఇంట్రెస్ట్ ఏర్పడింది రవికాంత్ ని చూసి ఆయన ప్రేరణ పొందారు కెమెరామెన్ కావాలనుకున్నారు ఆ తర్వాత రెహమాన్ లాంటి సీనియర్ కెమెరామెన్ దగ్గర ఆయన తర్ఫీజ్ పొందారు రామారావు గారి సినిమాలకు ఆయన కెమెరామెన్గా వర్క్ చేశారు అనురాగ దేవత అలాగే సామ్రాట్ అశోక ఈ సినిమాలన్నిటికీ మోహన్ కృష్ణ గారే డిఓపి దాదాపుగా చివరి రోజుల్లో అంటే ఎన్టీఆర్ ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవటానికి ముందు తీసినటువంటి సినిమాలన్నిటికీ మోహన్కృష్ణ గారే కెమెరా బాధ్యతలు నిర్వహించారు గారి చరిత్ర కూడా విరాట్ పర్వానికి రెహమాన్ గారు ఉన్నప్పటికీ ఆయన వయోవృద్ధుడు అవడంతో దాదాపుగా బాధ్యతలన్నీ మోహన్ కృష్ణ గారే నిర్వర్తించారు చాలా అద్భుతమైన టెక్నీషియన్ అనేటువంటి పేరు ఉంది చాలామంది నిర్మాతలు ముఖ్యంగా కాట్రగడ్డ మురారి గారు తన పుస్తకంలో మోహన్ కృష్ణ గారి విశిష్టత గురించి చాలా ప్రత్యేకంగా రాసినటువంటి సందర్భం మనకు తెలుసు ఇలా బాలకృష్ణ గారి సినిమాలకు కూడా ఆయన పనిచేశారు రామారావు గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత బాలకృష్ణ గారు హీరోగా కొనసాగుతున్న సమయంలో ఆయన నటించినటువంటి సినిమాలన్నిటికీ దాదాపుగా మోహన్ కృష్ణ గారే కెమెరా బాధ్యతలు చూసేవారు మొదటి నుంచి కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ఒక హీరోకి ఒక కెమెరామెన్ అంటే ఒక డిఓపి ఇలా ఫిక్స్ అయిన పద్ధతి కనిపిస్తుంది మనకి ఒక ఎన్టీఆర్కి తప్ప ఈ ధోరణి అన్ని తరాల్లోనూ కనిపిస్తుంది అయితే బాలకృష్ణ గారి తరంలో బాలకృష్ణ గారి సినిమాలకు మోహన్కృష్ణ గారి డిఓపిగా వ్యవహరిస్తే చిరంజీవి గారి సినిమాలకు లోక్ సింగ్ కెమెరామెన్గా వ్యవహరించేవారు ఇలా మోహన్ కృష్ణ గారి తనయుడిగా తారకరత్న ఆయన చదువుకునేటువంటి రోజుల్లోనే అంటే ఇరవయో ఏటే నటన పట్ల ఉన్నటువంటి ఉత్సాహంతో నేను సినిమా నటుడిని కావాలనుకుంటున్నాను అని చెప్పడం ఆయన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి అనేటువంటి నిర్ణయం కుటుంబం తీసుకోవటం ఒకవైపు అదే టైంలో హరికృష్ణ గారి కుమారుడు తారక రామారావు తను కూడా సినిమాల్లోకి రావాలి అనుకోవటం నిజానికి ఒక రకంగా అంటే అతనికి ఫ్యామిలీ బ్యాక్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటే హరికృష్ణ గారి రెండో భార్య కుమారుడు అతను ఏ కారణం చేత అయినా కానీ ఫ్యామిలీ కొంత దూరంగానే ఉంది ఎన్టీఆర్కి తారక రామారావుకి సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి అతనికి విశ్వామిత్రలో తనతో క్యారెక్టర్ చేయించాడు అతను రామారావు గారు సీనియర్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్తో విశ్వామిత్రలో క్యారెక్టర్ చేయించాడు కానీ తర్వాత అన్నగారి కుటుంబం కొంత దూరంగానే ఉంది అతనికి ఒకవైపు అతను సినిమాల్లోకి ప్రవేశిస్తున్నటువంటి సందర్భం అదే సమయంలో తారకరత్న సినిమా ఎంట్రీ తారక రత్నకి కుటుంబ మద్దతు ఉంది అన్నగారి కుటుంబ ఉంది అలాగే రెండో వైపు ఆయన తాతగారు అంటే తండ్రి వైపు నుంచి ఎన్టీ రామారావు గారి అయితే తల్లి వైపు నుంచి ఆయన ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారి మనవడు ఉప్పలపాటి విశ్వేశ్వరరావు గారు అంటే ఈ తరానికి తెలియకపోవచ్చు కానీ ఆయన ఆ రోజుల్లో చాలా అద్భుతమైనటువంటి నిర్మాత రామారావు గారి నిర్మాత పెత్తందారులు కంచుకోట దేశోద్ధారకులు లాంటి సినిమాలు నిలువు దోపిడి ఎన్టీఆర్తోనే సినిమాలు తీశారు ఆయన తీర్పు ఆ తర్వాత మార్పు నగ్న సత్యం హరిశ్చంద్రుడు ఇలా అంటే ఒక రాజకీయ స్పృహతో సినిమాలు తీసినటువంటి నిర్మాత దర్శకుడు కూడా విశ్వేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారికి ప్రజానాయకుడు అనేటువంటి ఇమేజ్ తీసుకొచ్చిన సినిమాలన్నీ కూడా విశ్వేశ్వరరావు గారి నిర్మాణంలో వచ్చినవే కంచుకోట కావచ్చు దేశోద్ధారకులు కావచ్చు పెత్తందారులు కావచ్చు ఈ సినిమాలన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి ఒక స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చినాయి ప్రజానాయకుడి ఇమేజ్ తీసుకొచ్చినాయి ఇలా రామారావు గారి రాజకీయ ప్రస్థానంలో విశ్వేశ్వరరావు గారి పాత్ర చాలా ఉంది వీళ్ళిద్దరిది నిమ్మకూరే రామారావు గారికి బావే అవుతాడు ఆయన విశ్వేశ్వరరావు గారు అయితే ఆయన పెంపకానికి వెళ్ళటం వలన గుడివాడలో పెరిగాడు ఆయన అక్కడే చదువుకున్నాడు తర్వాత గుడివాడలోనే ఆయన జ్యోతి ట్యూటోరియల్స్ అని చెప్పి ఒక ట్యూటోరియల్ కాలేజీ నడిపారు రామ్ మనోహర్ లోహియా గారి రాజకీయ అభిప్రాయాలకు దగ్గరగా ఉండేవాడు ఆయన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి దగ్గరగా ఉండేవాడు ఆ తర్వాత ఆయన త్రిపురనేని గోపీచంద్ గారి ద్వారా సినిమా రంగ ప్రవేశం చేశారు పుల్లయ్య గారి దగ్గర పనిచేశారు అలా చేస్తున్న క్రమంలోనే ఆయన నిర్మాతగా మారారు రామారావు గారితో మొదటి సాంఘిక కలర్ సినిమా తీసిన నిర్మాత విశ్వేశ్వరరావు గారే దేశోద్ధారకులు ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది ఆ రోజుల్లో ఇలా ఒక అద్భుతమైనటువంటి ప్రస్థానం కమ్యూనిస్టు పార్టీతో కూడా సన్ని సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆయనకి మాదాల రంగారావుని ప్రమోట్ చేసింది కూడా విశ్వేశ్వరరావు గారే సినిమాల్లో ఇలా విశ్వేశ్వరరావు గారి మనవడు తారకరత్న ఎన్టీ రామారావు గారి మనవడు రెండు వైపులా ఇద్దరు దిగ్గజాలు ఉన్నారు దాంతో అతను సినిమా ప్రవేశం చేయాలి అనుకోగానే దాదాపు తొమ్మిది మంది నిర్మాతలు అడ్వాన్స్లు ఇచ్చారు ఇచ్చి సినిమాలు ప్రారంభం ఒకే రోజు తొమ్మిది సినిమాలు ప్రారంభం అవటం అనేది ఒక రికార్డు ఆ రికార్డు తారకరత్నతోనే ఉంది ఇప్పటికీ ఆయన నటించినటువంటి మొదటి సినిమాకి అశ్విని దత్ గారు అలాగే రాఘవేంద్రరావు గారు నిర్మాతలుగా వ్యవహరించారు కోదండరామిరెడ్డి డైరెక్టర్ ఒకటో నెంబర్ కుర్రాడు అనేది టైటిల్ ఆ సినిమా రిలీజ్ అయింది అయితే అనుకున్న ఫలితం రాలేదు జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా దాదాపుగా వాళ్ళిద్దరే అంటే స్టూడెంట్ నంబర్ వన్ ఆయన మొదటి సినిమా రామోజీరావు గారు చేసినప్పటికీ సక్సెస్ ఇచ్చినటువంటి సినిమా అశ్విని దత్ రాఘవేంద్రరావు గారు నిర్మాతలుగా వ్యవహరించినటువంటి సినిమానే స్టూడెంట్ నెంబర్ వన్ కాబట్టి అదే కాంబినేషన్లో తారకరత్న సినిమా కూడా హిట్ అవుతుంది అని అనుకున్నారు కానీ ఒకటో నంబర్ కుర్రాడు నిరాశపరిచింది ఆ తర్వాత కూడా ఆయన ప్రయాణం కొనసాగింది భద్రాద్రి రాముడు అనే సినిమా చేశాడు ఆయన నందీశ్వరుడు అనే సినిమా చేశాడు ఇలా హీరోగా తన ప్రస్థానం కొనసాగిస్తూనే నటుడిగా ఒక ప్యాషన్ ఉంది అతనికి ఆ ప్యాషన్తో కొనసాగాడు కేవలం హీరోగానే చేయాలి అనేటువంటి తాపత్రయం లేదు నాకు అనే విషయాన్ని కూడా స్పష్టపరిచాడు ఆయన ఇదే అభిప్రాయాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా వ్యక్తం చేశాడు స్టూడెంట్ నెంబర్ వన్ హిట్ కాకపోతే ఏమిటి పరిస్థితి అని అడిగినప్పుడు ఒక ఇంటర్వ్యూలో నేను సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలనే అనుకున్నాను ఏ ఎలాగైనా పర్వాలేదు లైట్ బాయ్గా అయినా కొనసాగేవాడిని ఇండస్ట్రీని వదిలి వెళ్ళేవాడిని కాదు అన్నట్టు జూనియర్ ఎన్టీఆర్ దాదాపు అదే అభిప్రాయం తారకరత్నది కూడా నేను ఇండస్ట్రీని వదిలి వెళ్ళాలనుకోవటం లేదు నేను నటించినటువంటి సినిమాలు ప్రేక్షక ఆమోదం పొందకపోతే పొందకపోయి ఉండొచ్చుగాక కానీ నటుడుగా నన్ను గుర్తిస్తారు నేను ఏ తరహా పాత్రలైనా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు అతను చెప్పినప్పుడు రవిబాబు తనకి అమరావతి అనేటువంటి సినిమాలో విలన్ క్యారెక్టర్ ఆఫర్ చేశాడు చేశాడు ఇతను చాలా విపరీతమైనటువంటి పేరు వచ్చింది ఆ సినిమాకి అతని పాత్రకు పర్టికులర్గా తారకరత్న నటనకి ప్రేక్షకులు నీరాజనం పలికారు నంది అవార్డు వచ్చింది ఉత్తమ విలన్గా అతనికి ఇలా నటుడుగా తన్ని తాను ప్రూవ్ చేసుకున్నాడు ఏ తరహా పాత్ర అయినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పాడు ఆ తర్వాత అలఖ్యారెడ్డితో ప్రేమ వివాహం ఇలా నడుస్తూ ఉన్న క్రమంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు ఆయన రాజకీయాల్లో చురుగ్గా ఉండాలని భావించ భావించాడు అలాగే తాతగారు మొదట ప్రాతినిధ్యం వహించినటువంటి గుడివాడ నుంచి కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ఎన్నికల్లో అయితే గుడివాడ నియోజకవర్గంలో ఆల్రెడీ ఒక ఎన్ఆర్ఐ ఆయన ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విషయం తెలిసి ఏ నియోజకవర్గమైనా పర్వాలేదు నేను పోటీ చేయాలనుకుంటున్నాను నేను యాక్టివ్గా పాలిటిక్స్లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఆ ప్రకటించిన నేపథ్యంలో అతను ఒక కొత్త పద్ధతికి నాంది పలికాడు పార్టీకి కుటుంబానికి మధ్య కొన్ని గ్యాప్స్ ఉన్నాయి అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీకి తెలుగుదేశం పార్టీకి మధ్య కొన్ని గ్యాప్స్ ఉన్నాయి వాటిని ఫిల్ చేయాలి ముందు ఆ గ్యాప్స్ని లేకుండా చేయగలగాలి చేయగలిగితేనే మేమందరం ఒక్కటే మేము కలిసే ఉన్నాం మా మధ్య ఏ రకమైనటువంటి భేదభావాలు లేవు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి ఈ యూనిటీని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది అని తను నమ్మాడు నమ్మి చంద్రబాబుకి జూనియర్ ఎన్టీఆర్కి మధ్య గ్యాప్ ఉంది అనే ప్రచారం ఉంది ఇలాంటి ప్రచారాలు అన్నీ తప్పు అని నిరూపిస్తూ వీళ్ళందరినీ ఒక తాటి మీదకు తీసుకురావాలి అనేటువంటి ప్రయత్నం ప్రారంభించిన వాడు తారకరత్న ప్రయత్నం ప్రారంభించడం మాత్రమే కాదు ప్రతి ఒక్కరితోనూ పర్సనల్గా కలిసి మాట్లాడాడు మాట్లాడి మనందరం సపోర్ట్ చేయాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ఫైర్ అవడానికి వీలు లేదు తెలుగుదేశం పార్టీ ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రావాలి ఆ రావడానికి మన కృషి ఉండాలి మనందరం ఒక్కటై ఉన్నాము అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలగాలి తీసుకెళ్ళగలిగితే గెలుపు కష్టమేం కాదు అనే విషయాన్ని అర్థం చేయించాడు అందరికీ ఈ అర్థం చేయించేటువంటి క్రమంలోనే ఆయన లోకేష్తో సన్నిహితంగా ఉన్నాడు చంద్రబాబు గారితో సన్నిహితంగా ఉన్నాడు వీళ్ళందరితోనూ టాక్స్ జరిపాడు మేమందరం కలిసే ఉన్నాం కదా అని కాక కానీ గ్యాప్స్ ఉన్న మాట కూడా వాస్తవమే అది ఓపెన్గా బయటపడింది ఒక దశలో హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ప్రకటన ఘాటుగా లేదు చాలా ప్యాసివ్గా మాట్లాడాడు అతను నెమలి పెంచంతో నిమిరినట్టుంది అని కొంతమంది పార్టీ పెద్దలు వ్యాఖ్యానించారు ఇంకొంచెం ఘాటుగా ఉండాలి అని ఎలా ఉండాలి అనేది అతను నిర్ణయించుకుంటాడు అతను పర్సనల్ వ్యవహారం అది యాక్టివ్ రాజకీయాల్లోకి రావాలి అనుకోవడం లేదు నేను అన్నాడు కాబట్టి అతను ఆ మేరకు తన పరిధి నిర్ణయించుకుని ఆ పరిధి మేరకే మాట్లాడాడు కానీ అతను ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడితే బాగుండేది అనేది కొంతమంది అభిప్రాయపడ్డారు అది కూడా తప్పేం కాదు కానీ తెలుగుదేశం కార్యకర్తలు బహిరంగంగా మీడియా ముందు జూనియర్ ఎన్టీఆర్ని తోలనాడుతూ మాట్లాడారు ఇది ఖచ్చితంగా గ్యాప్ ఉంది పార్టీకి ఎన్టీఆర్కి మధ్య ఒక గ్యాప్ ఉంది అనే విషయం జనంలోకి తీసుకెళ్ళింది ఇలాంటి విషయాలు తారకరత్నాన్ని కలిసి వేశాయి తను ఈ గ్యాప్స్ని ఫిల్ చేయాలి అనుకున్నాడు ఆ బాధ్యత భుజాన్ని వేసుకున్నాడు ప్రతి ఒక్కరితోనూ మాట్లాడాడు అందరినీ ఒక తాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు నందమూరి బాలకృష్ణ గారికి అలాగే జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి గ్యాప్స్ కూడా తొలగించడానికి కృషి చేశాడు నిజానికి ఒక దశలో ఫ్యామిలీ వైపు నుంచి జూనియర్ ఎన్టీఆర్కి పోటీగా రంగంలోకి వచ్చినటువంటి నటుడు అతను కానీ తర్వాత అతను తన పరిమితులు ఎరిగి తను రంగం నుంచి పక్కకు వెళ్ళి నేను నటుడుగా నేనేమిటో ప్రూవ్ చేసుకుంటాను నటన పట్ల నాకు ప్యాషన్ ఉంది కానీ నేను పోటీ పడదాల్చుకోవట్లేదు ఎన్టీఆర్తో అనే విషయాన్ని స్పష్టంగా చెప్పి తన మార్గంలో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు ఇది నిజానికి అరుదైనటువంటి లక్షణం అంటే తన కెపాసిటీస్ ఏంటి తన లిమిట్స్ ఏమిటి అనేది తెలిసినటువంటి వ్యక్తి తారక రత్న అలాగే ఆయన అలక్యారెడ్డిని రెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నప్పుడు కుటుంబం నుంచి తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు అతను అతని చెల్లెల్లి పెళ్లికి కూడా అతను హాజరు కాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది దాన్ని కూడా నెమ్మదిగా తగ్గించుకుంటూ కుటుంబానికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు మోహన్ కృష్ణ గారికి దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం చేశాడు ఈ ప్రయత్నం కూడా అయింది ఇటీవల కాలంలో ఆయన కూడా ఆమోదించాడు ఇదంతా జరుగుతున్నటువంటి అంతే అందరూ ఒక చోటికి కూడుతున్నటువంటి సమయంలో ఈ కుప్పం పాదయాత్రకి వెళ్ళింది కూడా అందుకే ఆయన ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకళ్ళు పాల్గొనాలని నందమూరి కుటుంబం నుంచి ఒకరు రెగ్యులర్గా ఆ పాదయాత్రలో ఉండాలి ఉండటం ద్వారానే మేమందరం ఒక్కటే అనేటువంటి సిగ్నల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళగలము అని నమ్మి పాదయాత్రలో పాల్గొనడం కోసం ఆయన కుప్పం వెళ్ళాడు లోకేష్ పాదయాత్రలో తను కూడా నడవాలి అనుకున్నాడు అనుకుని వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయనకు ఆల్రెడీ ఈ చిన్న పేగులకి సంబంధించినటువంటి సమస్య ఉండటంతో ఆ స్ట్రోక్ రాగానే ఆయన కుప్పకూలటం జరిగింది అక్కడే దాదాపు ఆయన ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాడు ఆ విషయం కూడా మనకి స్పష్టంగా తెలుసు ఆయన శరీరం నీలి రంగులోకి మారుతోంది అనేటువంటి వార్తలు వచ్చినాయి అదే టైంలో అక్కడ నుంచి హాస్పిటల్కి తరలించారు వెంటిలేటర్ మీద పెట్టారు రకరకాల ప్రయత్నాలు చేశారు అతన్ని బయటకు తీసుకురావడానికి మృత్యుముఖంలోకి వెళ్ళిపోతున్నాడు జారిపోతున్నాడు అనే విషయం చాలామంది అనుమానించిన బయట రకరకాల వ్యాఖ్యానాలు చేశారు ఆల్రెడీ ఆయన చనిపోయాడు అయితే లోకేష్ పాదయాత్రకి మీద ఏదైనా ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆయన వెంటిలేటర్ మీద ఉంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్న తరహా వార్తలు కూడా సర్కులేట్ అయినాయి అయితే ఈ వార్తలు ఎందుకు సర్కులేట్ అయినాయి ఏమిటి అనే విషయం పక్కన పెట్టేస్తే ప్రతిదీ రాజకీయ ప్రయోజనం ఉంటుంది ప్రతి అంశానికి కాబట్టి అదొక ప్రచారం జరిగింది ఈరోజుకి ఆ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు తారకరత్నాన్ని బలి తీసుకున్నాడు లొకేషన్ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇది అనుకోకుండా సంభవించినటువంటి ఒక ఇన్సిడెంట్ ఆయన అంటే చాలా సందర్భాల్లో కొన్ని సంఘటనలు యాదృచ్ఛికంగా ఒకేసారి జరుగుతాయి ఆయనకు ఆల్రెడీ అనారోగ్యం ఉంది తారకరత్నకి ఆయన చిన్నపేవులకు సంబంధించిన సమస్య ఉంది రక్తం స్రవిస్తోంది అక్కడ అది ఏ క్షణంలోనైనా ఆయన కుప్పకూలేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం డాక్టర్లు ఆల్రెడీ చెప్పుకున్నారు దానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఆయన ఈ భా ఇందులో భాగంగానే ఆయనకు స్ట్రోక్ వచ్చింది అంటే స్ట్రైన్ అయ్యాడు ఆయన తిరుగుతున్నాడు అందరినీ కలుస్తున్నాడు మాట్లాడుతున్నాడు నిద్రలేని రాత్రులు గడిపాడు ఈ ప్రయాణంలో ఆ అలసటకి గురవటం వలన ఆ సందర్భంలో ఆయన కుప్పకూలిపోవడం జరిగింది ఆయన్ని మృత్యుముఖం నుంచి బయటకు తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నాలు జరిగినాయి వైద్యుల వైపు నుంచి అలాగే కుటుంబం వైపు నుంచి విదేశాల నుంచి కూడా నిపుణుల్ని తెప్పించి వైద్యం చేయించడానికి ప్రయత్నం చేశారు కానీ ఇవేవి కూడా తారకరత్నాన్ని కాపాడలేకపోయినాయి దీనికి కేవలం సెంటిమెంటల్ టచ్ ఇచ్చి మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు కానీ ఆయన అనారోగ్యం ఆయన్ని కబలించింది ఆయన చిన్న వయసే నలభై సంవత్సరాలు ముప్పై తొమ్మిది నలభై రేపు బర్త్డే మరికొద్ది రోజుల్లో నలభైకి రీచ్ అవుతున్నాడు ఆయన ఇటువంటి సమయంలో ఆయన వెళ్ళిపోవటం పైగా రామారావు గారి సత జయంతి సంవత్సరం ఇది రేపు మేలో ఆయన వందో పుట్టినరోజు ఈ సంవత్సరం ఇలాంటి విషాదం జరగటం నిజంగానే ఆ ఫ్యామిలీకి సంబంధించి రిపీటెడ్గా జరుగుతున్న ఈ మధ్యకాలంలో ఆయన కుమార్తె బలవన్ మరణం చూసాం మనం ఆ తర్వాత తారకరత్న మరణం ఈ రెండు ఇన్సిడెంట్లు సత్య జయంతి సంవత్సరంలోనే జరగటం నిజంగానే విషాదం తారకరత్న మృతికి ప్రతి ఒక్కరూ నివాళులు అర్పించాలి